번째 순서요? కంప్యూటర్లో పేషెంట్స్ వచ్చి రిజిస్టర్ చేసుకుంటారు, రిజిస్టర్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఇంజక్షన్ తీసుకుంటారు. ఇది సైట్ వన్ సార్. ద సేమ్ విత్ ఇయర్ సైట్ టూ. దీంట్లో కూడా యాక్చువల్లీ హాస్టల్ అంటే సార్, హాస్టల్ కన్వర్ట్ చేస్తున్నాము. ఇది బాయ్స్ హాస్టల్ అది గర్ల్స్ హాస్టల్. So two session sets we are maintaining, and after this this will be the waiting observation area. This will be the completely observation area. Here after this they have to wait for 30 minutes here. So 30 minutes observation time. Doctor Doctor or two doctors with their attendants monitoring here. Any problem, they will address immediately. Any AEFI reaction from us, they will address immediately. Go. కోవిడ్ అంటే సెల్ఫీలో కోవిడ్ వచ్చేస్తారు. దగ్గరకు వస్తే మాస్క్ దగ్గరకు వచ్చిన మాస్క్ కూర్చుంటే మాట్లాడుతున్నాను. ఐసీ లాగా ప్రూవ్ చేసినాం సార్ ఒక్కోసారి, అంటే 1 in 1,000,000 ఛాన్సెస్ ఉంటుంది అనఫిలాక్సిస్ రియాక్షన్ అయ్యి చనిపోతారు పేషెంట్ కాబట్టి. అది కావద్దని మేము ఇమీడియట్ గా ఇక్కడ అన్ని వెంటిలేటర్ వరకు పెట్టుకున్నాం. So this is a complete vaccination from that. Every day we are doing around 200 number of vaccinations, and almost we have achieved about 9,000 till now. అన్నిటికీ ప్రిపేర్ ఉన్నాం సార్, ఎందుకంటే ఒక్క కేసు కేవలమైనా అని అది చెడ్డ పేరు వస్తుంది. వ్యాక్సిన్ తీసుకోవాలి ఎవరు, అందుకనే మాక్సిమం ప్రికాషన్ తీసుకొని హాస్టల్ సార్ హాస్టల్ కన్వర్ట్ చేసింది. ఇక్కడ స్థలం లేకుండా మన బయట వడకు ఏంటి
నాకు ఆక్సిజన్ ప్లాంట్ కి చెప్పారు కదా గాంధీజీ, అలా చెప్పి మనం తీసుకుంటున్నాము. మనకి 20 KL ఒకటి ఎక్స్ట్రా వస్తుంది, అది వస్తే క్లినిక్ లో వచ్చేస్తే మనం ఇంకొక ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటూ పోతాం. హాస్టల్ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది? ఎక్విప్మెంట్ ఎప్పుడు వస్తుంది?